ఏ డబ్బులు? ఏ డబ్బులా? జాబ్ ఇప్పిస్తానని నా డబ్బులు తీసుకుని నాకు జాబ్ ఇప్పించట్లేదు, తిరిగి నా డబ్బులు ఇవ్వట్లేదు. నీకు జాబ్ ఇప్పించాలి నాకు ఉందయ్యా, కానీ ఏం చేస్తావు, టైం కలిసి రావట్లేదు. కొంచెం ఓపిక పట్టు. ఇంకా ఎన్న లోపిక పట్టాలి? అప్పుడెప్పుడో కరోనా అన్నావు, ఇప్పుడేమో గవర్నమెంట్ మారిందంటున్నావు. నీకు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో వేసింటే అంతకంత వడ్డీ అయినా వచ్చేది. నీ జాబ్ వద్దే ఏమద్దు, నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. ఏమయ్యా ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? కొంచెం ఓపిక పట్టమన్నా. ఏం సార్ మాట్లాడరు? ఏమయ్యా నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టి. మాధవి అది ఎన్నిసార్లు చెప్పాను నీకు, కొట్టే కొట్టావు, కాస్త తలిపేసి కొట్టచ్చు కదా, ఎవరైనా చూస్తారు. నిన్ను వీధిలో ఈడ్చుకొట్టినా కూడా తప్పలేదు, నా పర్సు ముట్టుకోద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంకా వాడు ఎవరికో జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాను, వాడు ఫోన్ చేసి తిట్టాడు అని తెలిసి తిట్టావేమో అనుకున్నా. మళ్ళీ కొట్టావంటే ఆ పర్సులో ఏదో 10 లక్షలు ఉన్నట్టు, ముస్తి 10 రూపాయలు, అవి కూడా అక్కడే వదిలేసారు చూసుకో. ఇప్పుడు కొట్టింది పర్సు కోసం కాదు, వాడెవడి దగ్గర జాబ్ ఇప్పిస్తానని డబ్బులు కొట్టేశావే అందుకు. ఏదో చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయమ్మా? అందుకని ఇలాంటి పనికిమాలిన పని చేస్తావా? ఈ విషయం మీ అన్నయ్యకి తెలిసిందే అనుకో, అప్పుడు మనకి ఇంట్లో చోటు కూడా ఉండదు. అంతవరకు రాదు మాధవి, చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? ఈ రోజు ఫోన్ చేసి డబ్బులు అడిగినాడు, రేపు ఇంటికి రాడన్న గ్యారంటీ ఏంటి? అయినా నా రాత బాగాలేక తెలివి తక్కువ మొత్తవి నువ్వు దొరికావు, లేదంటే ఈ పాటికి ఈ ఆస్తిలో సగం మన చేతిలో ఉండేది. ఏం చేయమంటావు? గాయత్రి ఎప్పటికీ రాదు, మన కొడుకే వారసుడు అవుతాడు అనుకున్నాను, కానీ రాదనుకున్న గాయత్రి వచ్చేసింది. అయినా నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను కదా. ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? గాడిదలా మీ అన్న చెప్పిందల్లా చేస్తూ గొడ్డు చాకరీ చేయడం తప్ప? చూడు, సగం వాటా కాకపోయినా కనీసం పావు వాటా అయినా మన చేతిలోకి రావాలి, అప్పుడు మన గురించి తెలిసినా ఏ సమస్య ఉండదు. కానీ ఎలా, ప్రతిదానికి ఆ రాధా మనోహర్లు అడ్డుపడుతున్నారు కదా. ఈరోజు వాళ్ళు ఇంట్లో చెడిపోతారు అనుకున్నావు, కానీ రాధ తన తెలివితేటలతో నిర్దోషిత్వాన్ని నిరూపించేసుకుంది. వాళ్ళు ఉండగా మనం ఏం చేయనివ్వరు. అందుకే కదా వాళ్ళని ముందు ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గాయత్రి మన విషయంలో పాజిటివ్గా ఉంది, రాధ విషయంలో నెగిటివ్గా ఉంది. గాయత్రిని అడ్డం పెట్టుకుని రాధని బయటకు పంపించి తర్వాత గాయత్రి అడ్డు ఎలా తొలగించుకోవాలో, ఆస్తిని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచిద్దాం.
మార్నింగ్. హలో, నేను గుడ్ మార్నింగ్ చెప్పింది నీకే. నాకా? ఇది కళ నిజమా? కళ్ళ ముందు నిలబడి చెప్తుంటే ఇంకా కళ నిజమా అంటావేంటి? అంటే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం ఎక్కువ అనుకుంటే కళ్ళు తెరవగానే నవ్వుతూ అప్సరసలాగా ముందుండి మరీ ఇంత అందంగా చెప్తుంటే కళ అనుకోక నిజమని ఎలా అనుకుంటాను? పొద్దున్నే చెప్పిన పోయిట్రీ చాలు కానీ తొందరగా లే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకాసేపు పడుకుని ఉండేవాడిని రాదా నువ్వు గనక లేపకపోయి ఉంటే? నేనిప్పుడు లేపాను. లేదా? ఎవరో నన్ను తట్టి లేపినట్టు అనిపించింది. ఎవరై ఉంటారు? ఏమో, ఇక్కడ నేను తప్పించి ఇంకెవరు లేరు కదా, అందుకే నువ్వే లేపావని అంటున్నాను. నేను అక్కడున్నా నువ్వు ఇక్కడున్నావు, ఎలా లేపుతాను? పోనీ, పిలిచావా? అర్థమైంది. నువ్వు నా వైపు చూసావు కదా, ఆ చూపులు గుర్చుకొని మెలకు వచ్చేసినట్టుంది. నేనేం చూడలేదు. నిజంగా చూడలేదా? అస్సలు చూడలేదు. చూసానని అబద్ధం చెప్పచ్చు కదా, ఈ చిన్న గుండె సంబరపడిపోయేది. సరే, చూశాను. నిజంగా చూసావా? అబద్ధం చెప్పమన్నావు కదా. సరదాగా మాట్లాడితే సీరియస్ అయిపోయేది, పొగిడితే పాములా బుసుకొట్టేది. ఇప్పుడు లైట్గా తీసుకొని నవ్వుతుందంటే, రే నీ పొలంలో కూడా మొలకలు వస్తున్నాయిరా, నీ ప్రేమ సక్సెస్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. రాదా? ఇంకా మాటలు లేవు, తొందరగా రెడీ, ఈ కొత్త బట్టలు వేసుకో. కొత్త బట్టల? ఏంటి స్పెషల్? స్పెషలే, ఈరోజు మనకి చాలా స్పెషల్ డే. అదేంటో తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఫ్రెష్ అప్పు, ఇప్పుడే వస్తాను. ఈరోజు మాకు స్పెషల్ డేనా? ఏంటబ్బా అది, ఏం అర్థం కావట్లేదే. రాధ ప్రవర్తనలో మార్పు వచ్చింది, పైగా కొత్త బట్టలు కూడా తీసుకొచ్చింది, ఏమై ఉంటుందబ్బా? ఏంటో, ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏదేమైనా సరే ఈరోజు నా లైఫ్ టర్న్ అవబోతుందన్నమాట. తొందరగా ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని రాధ కోసం వెయిట్ చేయాలి. నప్పింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా భలేక ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. ఎవరా గర్ల్ ఫ్రెండ్? పొద్దున ఎక్కడ కలుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ అంటే నువ్వే నా గర్ల్ ఫ్రెండ్, నువ్వే నా లవ్లీ ఫ్రెండ్. అసలు నువ్వు అప్పుడు లేచి వెళ్ళి బంగారం, ఇంకా 8 అయింది. ఒడిద గొంతేసుకుని పోటలు పడి లేపేసావు కదా, తల్లెప్పిగా ఉంది. వేడి వేడి కాఫీ తాగితే గానీ తగ్గదు. కాఫీయే కదా, తీసుకొచ్చేస్తా. వన్ సెకండ్, నువ్వు రిలాక్స్ అవ్వు. నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, కాఫీ తీసుకొస్తా. వెళ్ళు. ఏంట్రా అది? కాఫీ అమ్మా. తెలుస్తుంది, కిందే తాకుండా బెడ్రూమ్ లోకి తీసుకెళ్తున్నావేంటి? నాకు కాదమ్మా, మారేకి. అయ్యో, చెప్పేశానే, ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో. అదేనమ్మా, బెడ్రూమ్ లో కూర్చుని కాఫీ తాగుదామని నేనే తీసుకెళ్తున్నా. నోరు మీరా, సిగ్గు లేకుండా పెళ్ళానికి కాఫీ తీసుకెళ్తూ మళ్ళీ ఎలా కవర్ చేసుకోవాలా అని అబద్ధాలు కూడానా? అది కాదమ్మా, అది మాదేవి కొంచెం తలనొప్పిగా ఉంటే ఫోన్లే కదా అని. పనిచేసే మొగుడుంటే ప్రతిరోజు పెళ్ళానికి తలనొప్పో కాళ్ళనొప్పో కడుపు నొప్పో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయిరా. నువ్వేమో పనోళ్ళలాగా కాఫీ తీసుకెళ్తే, అదేమో మహారాణిలాగా మంచం తెక్కుండా కూర్చుని కాఫీ తాగుతుందా? చెప్తా దాని పని, ఆ కాఫీ లైవ్ ఎవరా? నా వల్ల కాకపోయినా మా అమ్మాయిన దాన్ని దారిలో పెట్టని అమ్మా. అమ్మా,
మాధవి, 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 8 గంటలవుతుంది. దొన్నపోతుల ఎలా నిద్రపోతుందో చూడు. దీని సంగతి ఇలా కాదురా, ఉండి చెప్తాను. అత్తగారు మీరా? నేనే. ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య గారు, వేళ్ళు ఇలా కాల్ చేశారు. ఏం చేసావా? పెందలాడే లేచి నా కొడుకు కాఫీ ఇవ్వాల్సింది పోయి తిరిగి నా కొడుకుతోనే కాఫీ తెప్పించుకుంటావా? ప్రతిరోజు నేనే కదా అత్తయ్య గారు ఇంటి పని వంట పని చూసుకునేది. ఈరోజు బాగా తలనొప్పిగా ఉందని లేవలేకపోయేసరికి మీ అబ్బాయే నేను వద్దంటున్నా సరే వినకుండా వెళ్ళి కాఫీ తీసుకొస్తానని వెళ్ళారు. ఏమండి, మీరే చెప్పారు కదా, చెప్పండి. వాడంటాడే, అన్నంత మాత్రాన నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆయన కాఫీ తీసుకొస్తే తప్పే ఉంది అత్తయ్య గారు. బావగారు అక్కకు చేసే దానిలో పదోవంతు కూడా చేయడం లేదు కదా. ఏంటి, నా పెద్ద కొడుకు కోడలతో మీ ఇద్దరికి పోలిక? నిన్ను దీని సంగతి నేను చూసుకుంటానులే. నీ చేతుల్ని పెడతాయి, నీకెందుకు శ్రమ? ఏమే, మా అమ్మ మాటకు ఎదురు చెప్తావా? ఇప్పుడు నేను ఏం చేస్తాను? అమ్మా, నువ్వు చూస్తట్టుకోలేవు. అసలే సున్నితమైన మనసు నీది. నువ్వు వెళ్ళమ్మా, దీని సగం నేను చూసుకుంటాను. వెళ్ళు, వెళ్ళు. అది ఆ మాత్రం భయం ఉండాలిరా, లేకపోతే పెళ్ళాలు దారిలోకి రారు. అవును, ఇలాగే కంట్రోల్లో పెట్టి దీన్ని. నేను చూసుకుంటాను, వెళ్ళమ్మా, వెళ్ళు. దీని సంగతి నేను చెప్తా. నీకెంత పొగరే, మా అమ్మ అంటే నీకు. కాఫీ తెచ్చిస్తానని చెప్పి నా మీద మీ అమ్మకి కంప్లైంట్ చేసి మీ అమ్మని తీసుకొస్తావా? మీ అమ్మతో నన్ను కొట్టిస్తావా? నాకే పాప తెలీదే, నేను కాఫీ తీసుకొస్తుంటే వచ్చేసింది. నన్నే కంట్రోల్లో ఉంచుతావా? ఇప్పుడు రమ్మను, ఎంత కంట్రోల్లో ఉంచుతావో నేను చూపిస్తాను. ఈ పైకి ఎక్కడాలు, కింద మీద పడ్డాలు, కొట్టడాలు వద్దమ్మా. కానిచ్చాయి. అమ్మ చూడలేదు, అమ్మ చూడలేదు. వెళ్ళి కాఫీ తీసుకుంరా పో. కొత్త బట్టలు వేసుకోమంది, ఇద్దరికి ఈరోజు స్పెషల్ డే అంది. ఏంటా స్పెషల్? ఏంటి బట్టలు ఎందుకు ఇచ్చింది, ఈరోజు స్పెషల్ ఏంటా అని ఆలోచిస్తున్నావా? మరి ఆలోచించక, పొద్దున్నే ఒక దేవత ప్రత్యక్షమై నీకు వరం ఇస్తున్నా, అదేంటో త్వరగా చెప్తా అని వెళ్ళిపోతే ఆలోచించకుండా ఉంటారా ఎవరైనా? నేనేం దేవతని కాదు, నీ కంటికి అలా కనిపిస్తున్నానంతే. గుండెల్లో ఉన్నవారు ఎప్పుడు గుళ్ళో దేవతలాగే కనిపిస్తారు. చేతుల్లో ఉంది వెనక దాచో. చెప్పాలనుంది కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని కంగారుగా ఉంది. ఏంటి నీ కంగారుగా ఉంది నాతో మాట్లాడడానికి? ఏంటో పొద్దున్నుంచి అన్ని వింతగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. నాకు కూడా కంగారు పెరిగిపోతుంది.
తొందరగా చెప్పవా. చూడు, మన పరిచయమైనప్పుడు నీతో ఎలా ఉన్నానో చివరి వరకు అలాగే ఉందామనుకున్నా. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. పరిస్థితులు మనల్ని మనలా ఉండనివ్వవు. నిన్నటి వరకు ఒకలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకోలా మారిపోయాయి. రాధా, నువ్వు చెప్పేది అర్థమయ్యి అర్థమవ్వక నా మనసు ఏదోలా అయిపోతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను, కళ్ళు మూసుకో. ఓకే, వినే చోలుతూనే కదా, కళ్ళు మూసుకున్నా పర్వాలేదా? చెప్పు. ఇంకా ఏం చెప్పలేదు కదా. కళ్ళు తెరవమన్నా. తెరిచేయమంటావా? నిన్నటి కళ ఈరోజు నిజమైందనుకో. కొత్తగా కనిపిస్తున్నానా? ఏంటో, నాకే నేను కొత్తగా కనిపిస్తున్నాను. ఆ రోజు నేనే చెప్పాను, మనం భార్యాభర్తలుగా నటిస్తున్నామంతే, మన మధ్య ఎలాంటి ఫీలింగ్స్ రాకూడదు, ఎలాంటి ప్రపోజల్స్ ఉండకూడదు అని నీతో ప్రమాణం చేయించా. కానీ ఈరోజు అవన్నీ నేనే దాటేశా. నాకెప్పటి నుంచో తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. చేసిన ప్రమాణాలకి కట్టుబడి నీలో నువ్వే మదనపడుతున్నావని తెలుసు. మనిషి మీద ప్రేమ పుట్టనంత వరకు పర్వాలేదు, కానీ ఒక్కసారి ప్రేమంటూ పుట్టాక దాన్ని బయట పెట్టకుండా ఆపటం చాలా కష్టం. ఒక్క రెండు రోజులే నేను ఆగలేకపోయాను. ఇన్ని రోజులు అంత భారాన్ని నీ గుండెల్లో ఎలా మోయగలిగావు? ఏమో, నా వల్ల అయితే కావట్లేదు మనోహర్, చెప్పేస్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను పసిపాపలా చూసుకోవటం ఇష్టం. పసిపిల్లాళ్ళ నా వెంటే తిరుగుతూ ఉంటావే, అది ఇంకా ఇష్టం. నువ్వు నన్ను నవ్వించడం ఇష్టం, ఆట పట్టించడం ఇష్టం. పొగట్టానికి పడరాని పాటలు పడతావే, అవి ఇంకా ఇష్టం. ఇంకా ఏమని చెప్పను? ఇంతకు ముందు
చిరాకు పుట్టించే నీ చేష్టలన్నీ ఇప్పుడు ఇష్టాలైపోయాయి. ఇంతకు ముందు కోపం తెప్పించే నీ మాటలు ఇప్పుడు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంతకన్నా నీ మీదిష్టాన్ని ఎలా చెప్పను? ఐ లవ్ యు, ఐ లవ్ యు ఫరెవర్ అండ్ ఎవర్. ఐ లవ్ యు టూ రాధా. ఒక కలలా నువ్వలా నిజమయ్యావేనా బంగారు బొమ్మ నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినది నా జన్మ. అనయ్య, నేనే తప్పు చేయలేదు, ఆ డబ్బులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ ఇంకో అబద్ధమా? దేన్నైనా సహిస్తాను గాని మోసాన్ని అబద్ధాన్ని అస్సలు సహించను. నా కూతురు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో చేస్తున్న మొదటి వ్రతం మీ అమ్మా నాన్నల్ని కూడా ఇక్కడికే పిలిపించు. ఇప్పుడే మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మని చెప్పు. ఇప్పుడు మీ అమ్మా నాన్నలు వస్తే ఏమవుతుంది? నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? మా అమ్మా నాన్నలు ఇక్కడికి వస్తే మనిద్దరికి పెళ్లి కాలేదన్న సంగతి మేడం వాళ్ళకి తెలిసిపోతుంది.